శ్రీశంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆవు పేడతో రాఖీలు చేయడం అనేది జరుగుతుంది ఇది గత పద్దెనిమిది సంవత్సరాలుగా వీళ్ళు ఈ చారిటబుల్ ట్రస్ట్ని నడుపుతున్నారు ఇక్కడ రాఖీలే కాకుండా ఎన్నో వినాయకుని విగ్రహాలు శివలింగాలు కీచైన్లు ఇట్లా చాలా వెల్త్ ఫ్రమ్ వేస్ట్గా ఒక ప్రాజెక్ట్ అనేది ముందుకు నడుపుతున్నారు ఈ వీటన్నిటి గురించి మనం గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గారు ఆవు పేడని ఎరువులగా యూజ్ చేయడం అంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వరకే మా అంటే ఈ ఫైవ్ జీ జనరేషన్కి తెలిసిన విషయం కానీ మీరు ఆవు పేడతో కీచైన్లు కానీ ప్రతిమలు లక్ష్మీ ప్రతిమలు విగ్రహాలు వినాయకుని విగ్రహాలు కృష్ణుని విగ్రహాలు ఇలా చేసి అందిస్తున్నారు ఇప్పుడు రాఖీలు అందిస్తున్నారు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది జై గోమాత గావో విశ్వస్య మాతర గోమాత విశ్వానికి తల్లి ఈ ప్రయాణం అంటే గోసేవలో మా ప్రయాణం పద్దెనిమిది సంవత్సరాలు కబేలాకు తరలిపోతున్న గోవుల్ని రక్షించి కాపాడి వాటికి ఆశ్రయం కల్పించి వాటి యొక్క ఆరోగ్యాలను చూస్తూ వ్యయ ప్రయాసలకి కష్టాన్ని ఇష్టపడి నడిపిస్తున్న సంస్థ శంకర భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ మానవ మనుగడికి మానవత్వానికి మానవ జాతి వికాసానికి ధర్మం సనాతన ధర్మం మూలం ఆ సనాతన ధర్మానికే మూలం గోమాత అటువంటి గోమాత కోసం ఎందరో ఎందరోమంది మహానుభావులు అశువులు వాశారు గోరక్షణ కోసం ఆంగ్లేయుల పాలనలో మొదలైన అరాచకం గోవధ నిరంతరాయంగా ఇప్పటికీ స్వతంత్ర అనంతరం డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా అది కంటిన్యూగా నడుస్తూనే ఉంది మానవత్వాన్ని మర్చం వ్యాపారానికి అలవాటు పడ్డం గోవధకు అలవాటు పడ్డం ఈ జాతి చాలా సిగ్గుపడాలి బాధపడాలి తల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లో పెట్టే మానవత్వం కలిగిన ఈ మనుషులు గోవుల్ని చంపకుండా ఉంటారా అంటే చంపకుం చంపుతూనే ఉంటారు కానీ గోవు మూలాన మీరు చెప్పినట్లుగా వ్యవసాయం కిందకే మాత్రమే కాదు గోమూత్రంతో మనము పెస్టిసైడ్స్ తయారు చేయవచ్చు గోవు మన ఆనందానికి ఆరోగ్యానికి ప్రత్యేక ఆరోగ్యం ఉండాలంటే ఆహారం బాగుండాలి ఆహారం బాగుండాలంటే భూమాత బాగుండాలి ఆ భూమాతకి కావలసిన సేంద్రియ ఎరువుల్ని మాత్రం గోమాత ఇవ్వగలుగుతుంది ఎందుకంటే ఎం టెన్ గ్రామ్స్ ఆఫ్ కౌ డంగ్ ఈజ్ హ్యావింగ్ త్రీ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రో బ్యాక్టీరియా దాని మూలన భూసారం జరుగుతుంది నీటి శుద్ధి జరుగుతుంది పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది కాబట్టి గోమాతని ఇలా కాపాడుతూ మూడు వందల గోవుల్ని కాపాడుతున్న సంస్థ వ్యప్రయాసాలకు అంటే డొనేషన్ మీద ఆధారపడకుండా డూ ఫర్ నేషన్ అనే ఒక కాన్సెప్ట్తో ఇన్ని రకాల ఉత్పత్తుల్ని ఉత్పత్తుల్ని సమాజానికి అందించాలి అందించిన తద్వారా వచ్చే డబ్బులతో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ కౌ ప్రొటెక్షన్ రెండు జరగాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం తప్ప ఇది వ్యాపారాత్మకమైన వ్యవహారం అయితే కాదు అయితే మీరిప్పుడు దీన్ని గోమాతని మనం ఎలా అంటే దేవుని కింద పూజించుతాం ఓ సంక్రాంతి పండుగ కానీ అలా మనం గోవుల్ని పూజించుతాం కదా మీరు శాస్త్రీయోక్తంగా ఈ జనరేషన్కి అందించాలి వీళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి అన్నట్టు మీరు ట్రై చేస్తున్నట్టు మాకు తెలిసింది అంటే అది ఏ విధంగా కౌ సైన్స్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ డిసీజెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రకృతికి మన అవసరం లేదు మనకి ప్రకృతితో అవసరం ఉంది ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఆ ప్రకృతికి భూమాత బాగుండాలి అంటే మనం తినే ఆహారం నేను చెప్పాను ఆరోగ్యమే మహాభాగ్యం ఆ మహాభాగ్యాన్ని లేకుండానే ఇవాళ మల్టీ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ చుట్టూ మనం తిరుగుతున్నాం ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకమైన మానసికమైన కానీ శారీరకమైన కానీ రోగాలతో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఈ యాంత్రిక జీవనంలో ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాం అయితే ఆవు ఉంటే ఆరోగ్యం ఆవు ఉంటే ఆనందం అనే విషయాన్ని ఎందుకు చెప్తున్నాము అంటే ఆవు మనకి ఇవాళ అందరికీ బీపీలు షుగర్లు ఉన్నాయి వాళ్ళందరూ తగ్ గోవుని ఈ యొక్క దగ్గరికి వెళ్ళి మీరు అమెరికాలో గనక చూస్తే డిప్రెషన్లో చాలామంది ఉంటే కౌ హగ్గింగ్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి డాలర్లలో పైసలు తీసుకుని వాళ్ళు గోవులతో కాసేపు కాలక్షేపం చేసి డబ్బులు కడుతున్నారు భారతదేశానికి ఉత్కృష్టమైన జీవుల్లో గోమాత ఒకటి అటువంటి గోమాతని దైవంగా ఎందుకు చూస్తామంటే సకల జీవరాశులకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని గోమాత విశ్వమాత అంటున్నాం అటువంటి విశ్వమాతకి యొక్క వైభవాన్ని గోవిజ్ఞానాన్ని ఆరోగ్యానికి కానీ వ్యవసాయానికి కానీ ఎందుకంటే భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం ఈ వ్యవసాయం అన్నపూర్ణగా మొత్తం ప్రపంచ దేశాలకు అన్నం పెడుతున్నది గోమాత అటువంటి గోమాత వైభవాన్ని సైంటిఫిక్గా ప్రజలకి అందించాలి ప్రజలకి ఇప్పుడు ఇవాళ మనం సెల్ దగ్గర పెట్టుకుంటున్నాం అది రేడియేషన్ ముప్పై ఏళ్ళకి మనిషి ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ జేబులో పెట్టుకోవటం వలన ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ గుండె మీద ప్రే బాగా ఇది చేసి గుండె ఆగిపోయే పరిస్థితులు వస్తున్నాయి అంటే ఏంటంటే ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే యాంటీ రేడియేషన్ చెప్పు కౌడంగుతో ఒక యాంటీ రేడియేషన్ చెప్ పెట్టుకుని మన జేబులో పెట్టుకుంటే సేఫ్టీ వర్షం వస్తే గొడుగు దగ్గర పెట్టుకున్నట్టుగా ఎండకుల్లోకి వెళ్తున్నప్పుడు చెప్పులు వేసుకెళ్తున్నట్టుగా ఈ మనకి ఒక రక్షణ కల్పించే సాధనం గోమాత అటువంటి సాధనం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మనం వాడుకునే వస్తువుల్లో ఉపయోగపడుతుంది మనము ఇళ్లలో వా ప్రతి వస్తువుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వస్తువులను తీసుకొస్తున్నాం మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మూలాన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మూలాన జల కాలుష్యం జరుగుతుంది కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మూలాన ఇళ్ళల్లో ఆరోగ్యాలు పాడవుతున్నాయి కాబట్టి దానికి సబ్స్టిట్యూట్గా గోమయము ఆవు పేడతో అనేక రకాల వస్తువులు ఈవెన్ సీల్ ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి బ్రిక్స్ దగ్గర నుంచి ఆసనాల దగ్గర నుంచి పెయింట్స్ దగ్గర నుంచి పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి చనిపోతే తగలపెట్టే కట్టెల దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల్ని పేడతో చేసి మానవాళి మనుగడకు ఉపయోగపడుతుంది మానవాళి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పటమే మా సంస్థ యొక్క ఉద్దేశం ఇప్పుడు మీరు వాడే ప్రతిమలు మొత్తం పేడతో చేసినవే అని అన్నారు వాటికి వేసే కలర్స్ కూడా న్యాచురల్ కలర్సే వాడతారా న్యాచురల్ కలర్స్ వాడితేనే మేము చెప్పేది ఆర్గానిక్ అని దీనికి గనక కెమికల్స్ కనుక రుద్దితే క్యాడ్మియం క్యూరీ ఇలాంటివన్నీ ఏమవుతాయంటే నీళ్ళల్లో ఉండటం మూలాన నీళ్ళల్లో చేరటం మూలాన ఆ నీళ్ళని జంతువులు తాగటం మూలాన ఆ జంతువులకు రోగాలు వచ్చి ఆ జంతువుల ఆహారంగా మనం తీసుకుంటే మనకు రోగాలు వచ్చి ఈ సైకిల్కి చేంజ్ జరుగుతూ ఉంటుంది దాన్ని బ్రేక్ చేయాలి అందుకని మేము న్యాచురల్ కలర్స్నే వాడతాం ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ కలర్స్ ఇప్పుడు మన పూర్వకాలం నుండి చూసుకున్నట్లయితే గురువుగారు గోదానం భూదానం అన్నదానం అనిట్లా ఉంటుండే ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి అవన్నీ అంతరించిపోయినాయి అన్ని గోవద అంటే మొత్తం వ్యాపారస్తులం అయిపోయినాం అందరం ఈ పంచగవ్యాలతోని పర్యావరణానికి మనకి చాలా లింక్స్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ మనం ఆన్షియన్ డేస్కి పోతేనే పూర్వకాలం బ్రతుకుతాము అని మీరు లాస్ట్ టైం ఒక మాట అయితే చెప్పినారు ఇప్పుడు వాటి మళ్ళీ అదే పోతామని అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి దానిపైన ఇది మనం ఉండేది భూగోళము అంటున్నాం కదా భూ అంటే భూమాత గో అంటే గోమాత గోమాత లేని భూమాతే గందరగోళం అవుతుంది అటువంటి గందరగోళంలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం ఆనందాన్ని పాడు చేసుకుంటున్నాం ఆనందం లేక ఆరోగ్యం లేకపోతే బతికి కూడా మనము జీవచ్ఛవాలకు మళ్ళీ బతుకుతూ ఉంటాం కాబట్టి పర్యావరణ పరిరక్షణ చేయాలి ఒకటి రెండు గోవు అనేది మతానికి సంబంధించింది కానే కాదు మానవత్వానికి సంబంధించింది మానవ మనుగుడికి సంబంధించింది ఎవరు గడ్డి వేసినా పాలివ్వగలిగే సాధనము ఎవరు పెంచినా పూజించకండి గోవుల్ని పోషించండి గోవుల్ని పూజించటం మూలాన మీకు పుణ్యం రాదు పోషించటం మూలాన మీకు వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు ఇప్పుడు పంచగవ్య ఉత్పత్తులు ఆయుర్వేదం అనేది ఒకటి ఉంది ఆయుర్వేదానికి అనుపానమే గోమాత ఆవు నెయ్యి లేకపోతే పని జరగదు ఆవు నెయ్యి ఆవు పాలల్లో ఉంటుంది ఆవు పాలు కావాలంటే మనకు ఆవుకు గడ్డి వేయాలి ఇంకొకటి ఏమిటంటే విశేషం ఏమిటంటే మన యొక్క అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళింది అంటే దేశీయ గోవుకిను పాలిచ్చే జెర్సీకి తేడా తెలియదు మనకి దాన్ని ఆవంటున్నాం దీన్ని ఆవంటున్నాం దేశీయ ఆవు మాత్రమే గోమాత జెర్సీ మాతలు ఉండరు జెరి హెచ్ఎఫ్ మాతలు ఉండరు అవన్నీ పందికి గాడితికి సంకరం చేసిన సంకర జాతి ఆవులు ఆ ఆవు పాలు కానీ ఆ ఆవు పెరుగు కానీ ఏదైనా వినియోగిస్తే ఆరోగ్య సమస్యలే తప్ప వాటి తద్వారా ఇంకొకటి ఆవు పాలు వేడి కదా అనే ఎన్నో రకాల గోమాత యొక్క వైభవాన్ని తగ్గించడానికి కుహునా మేధావులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి బర్రెల యొక్క పాలను పెంచడం మొదలుపెట్టారు ఇవాళ మనము మహిషాసుర మర్దిని ఇప్పుడు దీ వినాయక చవితి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది మహిషాసుర మర్దిని దసరాలు వస్తూ ఉంటాయి పూజ చేస్తూ ఉంటాం మనం మహిషము అంటే దున్నపోతు దున్నపోతు యొక్క బిడ్డలు బర్రెలు బర్రె పాలు తాగుతూ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం పుణ్యం వస్తుందా కృష్ణం వందే జగద్గురుం యాదవులందరూ కృష్ణుడికి పూజ చేస్తారు పెంచేవన్నీ బర్రెలు ఎందుకంటే యమధర్మరాజు వాహనం దున్నపోతు దున్నపోతూ బిడ్డలు బర్రెలు మనం వీఆర్ నియరర్ టు ది డెత్ ఆవులతో ఉన్న కృష్ణుడికి మనం బర్రెపాలు దాగి పూజలు చేస్తే పూజలు ఫలిస్తాయా అంటే ఫలించవు కాబట్టి మానవాళి అంతా కూడా గోవుల్ని రక్షించి కాపాడి వాటి ద్వారా మనుగడిని పర్యావరణాన్ని దాని యొక్క సైన్స్ని గో విజ్ఞానాన్ని తెలుసుకుని అవలంబించినట్లయితే ఆరోగ్యము ఆనందము చాలా ధన్యవాదాలు గురువుగారు ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి ఏమేమి విగ్రహాలు చేస్తున్నారు ఏమేమి తయారు చేస్తున్నారు ఆవు ఇంకా మున్ముందు ఇంకేం చేయబోతున్నారు మీ మాటల్లో ప్రతి పండక్కి సంబంధించి సమాజ హితం కోసం సమాజంలో గోవు అంటే డొనేషన్ కాదు డూ ఫర్ నేషన్ అని చెప్పినట్టుగా మేము చేసే ప్రతి ఉత్పత్తి ప్రమిదల దగ్గర నుంచి ప్రతి పండగకి ప్రతి పండగకి దానికి సంబంధించింది గోవుతో మిళితం చేస్తూ లేదు మన ఇళ్లల్లో మనం బొమ్మలు పెట్టుకోవాలి బొమ్మలు కూడా చిన్న చిన్న హ్యాండ్ క్రా హ్యాండ్ క్రాఫ్ట్స్ కౌడంగ్తో ఫస్ట్ టైం ఇన్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేసాం మనం చేతులతో కొండపల్లి బొమ్మల తీరును మనం రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే మహిళలకి ఉపాధి కలిగించడానికి గోవు యొక్క విజ్ఞానాన్ని పది మందికి తెలియచేయటం కోసం విషపూరితమైన మన ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని బ్యాన్ చేయాలి బ్యాన్ చేసిన చట్టాలు ఉన్నాయి చట్టాలు ఉన్నా కూడా చట్టాలు మన చుట్టాలు అయ్యి అతిక్రమించి మనం కార్యక్రమాలు నడిపిస్తున్నాం కాబట్టి మన మన్ మన వంతు సమాజంలో సమాజ హితం కోసం మన వంతు మన బాధ్యతగా శంకర భారతి అన్ని పండగలకి అన్ని సందర్భాలకి అదే కాకుండా దైనందిక జీవితంలో పళ్ళపొడి పొద్దున్నే మనకి ఎందుకంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి దానికోసం పళ్ళపొడి తయారు చేస్తున్నాం ఇల్లు శుభ్రం చేసుకోవాలి గో ఫినాయిల్ తయారు చేస్తున్నాం అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు ఉంటున్నాయి గోమూత్రంతో తలనొప్పులు ఒళ్ళు నొప్పులు వాటికి మందులు పంచగవ్యతో చేస్తున్నాం ఆయుర్వేదానికి వెనకాల ఉన్నది గోమాత అన్ని రకాలుగాను ఎందుకంటే ఈ సైన్స్ని మానవాళికి ఉపయోగించాలి మానవాళి గుర్తించాలి ఇది మతానికి సంబంధించింది కాదు జాతి కోసం ఉన్నది జాతిని వృద్ధి చేయాలి దీన్ని బతికించాలి దీని తద్వారా భూమాత బాగుండాలి భూమాత మూలాన మన ఆహార వ్యవహారాలు బాగుండాలి మన ఆలోచనలు బాగుండాలి మన ఆరోగ్యం బాగుండాలనే తలంపుతో చేస్తున్న కార్యక్రమమే ఈ కార్యక్రమం చాలా ధన్యవాదాలు గురువుగారు చూసినారు కదా ఈ టెక్నాలజీ యుగానికి భిన్నంగా శ్రీశంకర విద్యాభారతి గోసంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇన్ని ఉపయోగాలు మనకు సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉంటాయి చిన్న చిన్న వాటికి మనకు చాలా తెలీదు ఇట్లాంటి పెద్దవాళ్ళు తెలియజెప్పడానికి మనకు ఒక అవేర్నెస్ ఇస్తూ ముందుకు వస్తున్నారు ఇంకా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్ని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవి ఈరోజు విషయాలు మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను అప్పటివరకు చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అనే వీళ్ళ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది అన్నతమ్ముళ్ళ రక్షణ కోసం వాళ్ళు ఎల్లకాలం బాగుండాలని పౌర్ణమి రోజు కట్టే ఈ రాకి ఆవు పేడతో తయారు చేయడం ఎంత చక్కగా తీర్చిదిద్దారో ఇవే కాకుండా ఇంకా కీచైన్స్ కూడా ఇవి వినాయకుని బొమ్మ ఇక్కడ వినాయకుని ప్రతిమలు కూడా మనం ఇప్పుడు ప్లాస్టిక్ వాడకంలో నీళ్ళని కలుషితం అవుతున్నాయి కానీ అదే అది రూపుమాపాలని చెప్పేసే ఆవుపేడతో మట్టితో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈ గోశాల ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఆవుపేడతో చేసిన వినాయకుడి విగ్రహం ఇది ఇదే కాకుండా ఇంకా కృష్ణుని ప్రతిమలు లక్ష్మీదేవి ప్రతిమలు శివ పార్వతులవి ఇంకా చాలా ఉన్నవి మనకు తెలియదే కానీ మనం అనుకుంటే ఇంకా చాలా చేయొచ్చు అట్లా అందరం అనుకుంటాం కానీ కొందరే ఇంప్లిమెంట్ చేస్తారు అట్లా ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారని చెప్పచ్చు చెప్పాలంటే భారతదేశంలో ఇట్లా ట్రై చేసిన ఎన్నో గోశాలలు ఉన్నాయి కాకపోతే అందులో ఇట్లా ట్రై చేసింది ఇదే ఫస్ట్ అంట చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి మనం నార్మల్గా ప్లాస్టిక్తో చేసినా కూడా ఇంత చక్కగా రావేమో ఇవన్నీ న్యాచురల్ కలర్స్తో న్యాచురల్ పేడతో చేసినవి ఇవన్నీ మనం చిన్నప్పటి నుండి అంటే ఇప్పటికి కూడా ఊర్లలో ఉండే ఉంటాయి ఆవు పేడతో కల్లాపు జల్లి బిహైండ్ చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఆవులను పెంచడానికి కానీ అపార్ట్మెంట్స్లో ఉండడం వలన అవి కుదరక ఎవరు పెంచట్లేదు సో ప్రత్యక్షంగానో పరోక్షంగానో గోశాలలలో మనకు ఫండ్స్ ఇచ్చి వాటిని పెంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు గోశాల వాళ్ళు అట్లా కూడా మనకి పుణ్యమే అని